సార్ గుర్తొచ్చింది ఒకడే సడన్ గా మీకు బాగా క్లోజ్ ఏ కానీ ఎక్కడో ఒకసారి మాత్రమే చిన్న క్లాష్ వచ్చింది పోసాని గారు ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యారు అని విన్నాము ఇన్ఫర్మేషన్ ఉందా మీకు లేదు నా ఎవరో అన్నారు ఇలాగా హాస్పిటల్ ఓకే ఉన్నారు అన్నారు ఏమైందో తెలియదు కలుస్తారా నేను అంత ముందు అతను యశోదాలో ఉన్నప్పుడు మీకు చాలా మంది తెలియదు అంత ముందు యశోదాలో ఉన్నప్పుడు ఫస్ట్ తెలియదు నేనే ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆయన మీరు ఎలా అడిగారంటే जस्ट मंची व्यक्ति चुनाव व्यक्ति संस्कार व्यक्ति अद्भुत अन्नी विषया కత్తి మహేష్ గారితో మీరు వర్క్ చేశారు కదా ఆయన అన్ఫార్చునేట్లీ పాపం వెరీ సాడ్ ఆయన ఉంటారు అనుకున్నది అనుకోకుండా ఆయన మరణించడం జరిగింది ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు గానీ ఆయన వ్యూస్ ఏమన్నా షేర్ చేస్తుండే వల్ల మీతో ఆయనకి కొన్ని థాట్స్ ఉంటాయి కదా ముందు నుంచి 4 ఏళ్ల ముందు నుంచి తెలుసు నాకు ఆహా బాగా ఫ్రెండ్ ఇలా జరుగుతానని అనుకోలా మిత్రులు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇంకో రెండు సిమిలారిటీస్ జస్ట్ చెప్తా ఇద్దరు కొంచెం వైసీపీకి సపోర్టర్స్ ఏమీ ఇద్దరు అంటే మీరు ఆల్రెడీ అందులోనే ఉన్నారు ఆయన దానికి సపోర్ట్ చేస్తున్నారు సంబంధాలు ఉన్నాయి ఇంకోటి మీ ఇద్దరి మీద వచ్చిన అలిగేషన్స్ సంబంధించి రిలేటెడ్ గా దేవుడికి సంబంధించి వచ్చే మీరు దేవుడి సన్నిధానంలో ఏదో చేశారని మీ మీద అలిగేషన్ ఆయన దేవుడు దూషించారని ఆయన మీద అలిగేషన్ సో ఈ విషయాల గురించి మీరు ఏమన్నా మాట్లాడుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఒకటేనండి నేను ఒకటి మీరు చెప్పాక నేను ఒకటి నాకు ఎక్కడ నేను మాట్లాడలేకపోయినప్పుడు నాదేదో చేసి పొమ్మను లేక పొగ పెట్టాలా ఏదో అంటారు ఏదో సామెతం అలాగే నన్ను పంపారు ఓ గోళ గోళ చేసిన మీడియాలో ఎస్యూబీసీలో పూర్ణ కలకలం అనే న్యూస్ వచ్చింది మీరు చూసారో లేదు మరి అప్పుడు ఎందుకు అంత కంటిన్యూగా వేయలే అంత కంటిన్యూ అయిన అక్కడ పృథ్వీరాజు లేడు ఇది వాస్తవం యుఎస్ నుంచి నాకు ఫోన్ చేశాను నేను చెన్నైలో షూటింగ్ ఉంటాడు ఇలా వచ్చిందన్న నాకేం తెలియదు దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలన్న నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా మీద పడి ఏడ్చారు మరి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీద మరి మీరు ఎందుకు అంత రియాక్ట్ అవ్వరా ఓ కొడితే వచ్చేస్తారు మహిళా సంఘం మేము అలాగ మాట్లాడదాం అలాగ మాట్లాడదాం అలా మాట్లాడదు ఏరే మరి ఎవరు కనపడలేదు అదేండి ఒకళ్ళు ఒక వ్యక్తి మీద కక్ష కట్టారంటే అది అయిపోయే వరకు వదలరు నిజమండి ఇప్పుడు సోషల్ మీడియా అలా మారిపోయింది ఇప్పుడు మీకు ఏమంటే భయంగా ఉంది ఆడవాళ్ళు అంటేనా సోషల్ మీడియా అంటేనా ఏంది నేను చెప్పనంటే జ్యోతిలక్ష్మి గారి తోటి డాన్స్ చేశాను తెలుసా మీకు జ్యోతిలక్ష్మి గారు మంచి పీక్ లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు చెప్తాను నేను ఇదే పద్మరాజ సెట్ లో నేను సినిమా చేశాను దాంట్లో నేను విశ్వామిత్రుని ఆమెమో మేనక రామ్ డాన్స్ చేస్తా వచ్చేలానే ఉంటుంది జనాలు పట్టుకున్నా చూసావా ఒరే ఒరే అంటది నన్ను క్లోజ్ గా ఉంటాను నడుమ పట్టుకున్నా ఒరే చూసావా జ్యోతిలక్ష్మి నడుము పట్టుకున్నారు ఫస్ట్ సినిమాలోనే అది ఇప్పుడైతే ఇవి ఆడవాళ్ళ గురించి కాదండి ఇప్పుడు నేను చదువుకున్న యూనివర్సిటీలో అందరు ప్రొఫెసర్స్ ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో మెయిన్ నాకు సపోర్ట్గా ఉంది మీకు ఈ సోషల్ మీడియా చెప్తున్నాను ఎక్కువ ఆడపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ నాకు సపోర్ట్ ఉంటుంది వీను వాట్ ఈస్ వాట్ అనేది అవతరాళ్ళు మాట్లాడిందే మేము గ్రహించలేనంత అజ్ఞానం కాదు మేము మాకు తెలుసు ఏం జరిగిందో మాకు తెలుసు మీరు చెప్పక్కర్లా మాకు తెలుసు మీతోటి వచ్చి ఎయిర్పోర్ట్ లో ఫోటోలు దిగుతున్నారంటే మీరు ఎలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఏం వదిలేదు మనకి ఎందుకులేవే మళ్ళీ మన ఫోటో దేనిలో సోషల్ మీడియాలో పెడితే ఇబ్బంది అవుతాము అని అనుకోవాలి కదండి మేము మేము అందరం కాలేజ్ స్టూడెంట్స్ అండి ఇక్కడే ఏదో ఒక వరంగల్ యువతలో ఇంజనీరింగ్ రోడ్డు మీద షూటింగ్ జరుగుతున్నాం అందరూ వచ్చి అందరూ ఆడపడలేదు ఫోటోలు సెల్ఫీలు అరగంట పైన ఇక ఇలాగ మీరు పెడుతున్న పక్కన ఉన్నాడు ఇలా పెడుతున్నారని లైట్ తీసుకోనా లైట్ చూసు సార్ లైట్ తీసుకోండి సార్ మీరు ఆడపిల్లలు మేమే ఇలాగ అలా అనుకుని వెళ్తుంటే మీరేంటంటే ఇబ్బంది పడతాను అది
మనం ఎవరు ఏం చేసినా మన మీద ఎన్ని ట్రోల్ చేసినా జనాల్లో ఉంది. జనాలు బాగా నా సపోర్ట్ ఉన్నారు. కాబట్టి మీరు కేర్నా ఓకే కేర్నా అంటారు ఇంకా ఒకటే రండి అప్సరసలు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీలో అప్సరసలు ఉన్నారు. ఏదైనా పృథ్వీరాజన్ కూడా ఏదైనా చేయగలుగుతారు. ఎంతమంది పోనీ మీరు చూడండి మా మా వైసీపీ పార్టీలో అందరూ మొగాళ్ళైనా ఆడవాళ్ళు ఉండరా ఇలాంటి నేచర్ ఉన్నోడి మీద మరి అంటే ఎందుకంటే ఆయన మీద రాస్తారు. నైట్లు ట్రావెల్ చేసాం మేము పది పదిహేను మంది లేడీ టీమ్స్ తోటి ఎక్కడ పడుకున్నామో తెలియదు ఎక్కడ కూర్చుని తినేమో తెలియదు అలాగే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం మేము. మరి ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు వచ్చింది ఇట్ ఈస్ క్రియేటెడ్. నేను దాని గురించి పట్టించుకోండి. ప్రజెంట్ నాకేంటంటే మన నా పేరు బ్యాక్ నేను ఆపేసిన జిమ్ను మళ్ళీ స్టార్ట్ చేశాను. నా సినిమాలు నాకు తమిళ్ కానీ తెలుగు కానీ బాగా బిజీగా ఉన్నాయి. సో నేను ఆరోగ్యంగా ఉండాలి నా సినిమాలు చేసుకోవాలి దాని మీద నా కాన్సన్ట్రేషన్. ఓకే గోల్ ఏంటండి అంటే ఒక పక్క పొలిటికల్ గా అనుకుండా కొంచెం యాక్టివ్ అవుతున్నారు జగన్ గారిని కలిసారని విన్నాము ఇంకో పక్క సినిమాలేమో ఫుల్ బిజీ అటు తమిళ్ ఇటు తెలుగులోను మీ గోల్ ఏంటనేది? నా గోల్ ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే సొసైటీ బాగుండాలి నిజంగా నిజాలు మాట్లాడండి. ఎవరైనా సరే వారి ఇంట్లో వాడికి కూడా ఒక చెల్లెలు ఉంటుంది ఒక అక్క ఉంటుంది భార్య ఉంటుంది. మరి మీ మీద కూడా అలాంటి ట్రోల్ చేస్తే మీరు మీరు ఎంత బాధపడతారు అది తెలుసుకోండి. ముందు ముందు ఇది తెలిసాక ఇది అని చెప్తే ఓకే సెల్యూట్ చేస్తారు. మీరు ఊరిని తిమ్మినమని చేసి మీరు దాన్ని ఇలా చేసేది ఒకటే పాత సినిమా కలెక్టర్ జాయిన్ సినిమా చూడండి మీరు అది షావుగారు జమున్ గారు లోపలికి వెళ్తారు జమున్ గారు ఉన్నారు లోపలికి వెళ్తారు గుమ్మడి వెళ్తారు లోపలికి దాని మీద చెలవుల పొలవులు మాట్లాడేసుకుంటూ ఉంటారు బయట జనం అది సొసైటీ. ఓకే పృథ్వీ గారు ఇదివరకు రెమ్యూనరేషన్స్ కి ఇప్పుడు రెమ్యూనరేషన్స్ కి తేడా వచ్చాయా మీకు ఇచ్చే పేమెంట్స్ లో? అంటే మంచి క్వశ్చన్ అది. అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు కొంచెం చెయ్యి అంత మరీ ఇలా లేదు. ఓకే లేదు గౌరవం ఉన్నాయి చిన్న సినిమాలు పెద్ద సినిమా నేను చిన్న సినిమా అయినా సాధన సినిమా తల్లి అని అంటాం కానీ చిన్న తల్లి ఆవిడ పెద్ద తల్లి నానం కదా ఒక సినిమా 24 క్రాఫ్ట్స్. సో మనం కూడా ప్రొడ్యూసర్ని ఆలోచించాలి ఏమన్నా బుద్ధి గారు ఇంత మీకు ఇదివరకు ఇప్పుడు కొంచెం మా కోసం మా కోసం కొంచెం అనగానే మనం సర్లే పర్వాలేదు పాపం ఏదో బాధల్లో ఉన్నాడు సరే ఓకే అంతే నా మనసు నాకు అదే కావాలి నాకు ఇదే కావాలి నేను ఎప్పుడు అడగను. గతంలో ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మీరు? గతంలో మామూలుగా ఉండేవాళ్ళు. నా జేబులో లక్షలు ఉన్నా కూడా నేను మామూలుగా ఉంటాను. నా డాష్బోర్డ్లో ఇప్పటికి నా కారులో చూస్తే దాంట్లో మినిమం ఒక 20,000 10,000 దాంట్లో అలా పెట్టేసి ఉంటాయి. నేను డబ్బు మీద అజాగ్రత్త అని నేను అన్నాను. గతంలో ఉన్నప్పుడు నేనేమి ఓ నేను మంచి కుక్కు నా ఏదైనా సినిమా చేసి వస్తా 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 రోడ్డు మీద ఆగి రే వెళ్ళి చికెన్ పట్టండి ఒకే మటన్ పట్టండి నేను వెళ్తాను ఇంటికి వెళ్తా నేను మా శేఖర్ గారు చెప్పాను నేను నేను వండుతాను బ్రహ్మాండంగా ఉడుకుతుంది నేను నేను చేసుకుంటాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో కలుగుతాం తగ్గలుగుతాం మీకు కూడా తెలిసే మీకు నేను ఎక్కడ వరకు డిస్కో క్లబ్ ఎలా ఉంటుందో డిస్కో దగ్గర కానీ ఇవి కానీ పప్పు కల్చర్ కానీ నాకు తెలియదు నమ్ముతారు మీరు అది ఎందుకు వెళ్ళలేదు మీరు? అవును ఇది కూడా అడగాలి. మీరు ఎప్పుడు బొట్టు పెట్టుకున్నా ఉంటారు. నేను ఎన్నిసార్లు చూసాను మిమ్మల్ని దైవభక్తి రోజు ఆ మెడలో ఇదంతా ఇంత నమ్మే మీకు అసలు అదే వద్దనుకున్న మళ్ళీ ఆ టాపిక్ అనవసరంగా వచ్చినప్పుడు అంత నమ్ముతాడు మధ్యలో దేవుడు కనపడ్డాడు బాధపడతాడు. మధునాథులు అర్జున్ గారు ఓ గర్లగంట నీ మాట అంటే ఒళ్ళమంట కర్నూలు లేరంటే ఎట్ట పుట్టావో చెప్పమంట దొంగ శివ బంగ శివ అని పాడతారు. తర్వాత ఈ బికేమ్ డివోటెడ్ పోయేవాడు వాల్మీకి అయ్యాడు. అలాగా ఒకప్పుడు నాతో మాట్లాడాలంటే చాలా కష్టం అండి. అలాంటిది మేము ఇండస్ట్రీకి వచ్చాక ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసి నేర్చుకుని 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 మాతో పాటు ఉన్న పెద్దవాళ్ళ ఆశీస్సులతో అలా అలాగా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడాలి మాకు తెలుసు. ఏదైనా స్ట్రైట్గా మాట్లాడు
తప్పు ఉంటే తలదించు తప్పు లేదు తలెత్తు అనేది నేను నమ్ముతాను. ఆడవాడు కోసం నేను తగ్గించి ఏవాడు కోసం మాట నేను ఎలక్షన్ వెళ్ళేసి వచ్చాము. నా వాయిస్ అంతా గుంటూరు ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లాలో ఇంపించి వచ్చాము. ఫస్ట్ డే నేను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే గుంటూరులో పరిగెట్టుకుంటే వచ్చి ఒక 20-30 మంది మహిళలు ఆ పక్కన గుంటూరు ఆ పక్కన మహిళలు అందరి చూసి దండలేసాడు. అదేండి మీ గొంతు ఎవడి కోసం మీరు గొంతు నొక్కుని ఎవడికో భయపడాల్సిన ఆడేమన్నా మీకేమన్నా గ్లాస్ మంచిగా ఇస్తారా ఏదో వీళ్ళ గురించి మీరు మాట్లాడటం ఏంటండి సూపర్ సార్ అన్నారు అది. సో మీకు జగన్ గారు ఇచ్చింది ఏంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్ గారు ఇచ్చింది అద్భుతమైన స్పీకర్ గా తయారు చేశాను. నాలో ఉన్న స్పీకింగ్ ఎబిలిటీస్ అన్ని బయటికి జగన్ గారు నాకు ఇచ్చింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నన్ను 6 నెలలు ఉన్నాను. ప్రపంచంలో ఏ వ్యక్తికి దొరకనటువంటి అద్భుతమైన అవకాశం దేవుడు ఎదురుకుండా నేను తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9-10 వరకు అక్కడే ఉండేవాడిని. చాలండి జన్మకి ఇంత అదృష్టం అడుగు రాదు. అన్ని సేవలు చూసాం, అన్ని చూసాం, ప్రసాదాలు తిన్నాం, అద్భుతం తిను అనేవాడు ఆయన. శ్రీనివాసాచార్యులు ఆయన ప్రధాన చనిపోయారు. ఇది తినరా, ఇది స్వామివారి నైవేద్యం. పొద్దున్నే నైవేద్యం నాకు ఆ స్వామివారు పెట్టాక అక్కడ వాళ్ళ వాళ్ళు పూజారులు తీసుకున్నాక నాకు ఇచ్చేవారు. నేను అలా కూర్చుని స్వామిని అలా చూస్తున్నాను. నా జన్మ చాలదండి, నేను పుట్టినందుకు నేను అనుకున్నాయని నాకు నెరవేరిని. నేను స్వామి దగ్గర సేవ చేద్దాం అనుకున్నాను. ఒకసారి సేవ చేయగలిగిన వారం రోజులు, కానీ సేవ కన్నా దేవుడు ఎదురుగుండ నిలబెట్టాడు. కాకిల కలకాలం కంటే 6 నెలలు హంసల హంస. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక్కసారి ఏదైనా ప్రోటోకాల్ ఏదో ఒకటి L1 దొరికితే లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అలా చూసి అలా ఉండిపోతా అలా ఉండరు రాసి నేను అక్కడ నిలబడి ఉండి చాలా మంది వచ్చి కళ్ళు కనిపెడుతుంటే ఓపెన్ యువర్ ఐస్ శ్రీ స్వామి అని చెప్తుంటారు. మీరు ఎప్పుడో చూసారో లేదు. అలాగే నిలబడి 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 ఉంటే ఎక్కువ ప్రేమించే భక్తులను కూడా స్వామి కొంత పరీక్ష ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కానీ పరమేశ్వరుడు కానీ శివవిష్ణువు ఇద్దరు ఒకటి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష తట్టుకుని నిలబడాలి. వాళ్ళు ఇచ్చిన ధైర్యం, నా తల్లి ఇచ్చిన దృఢమైన సంకల్పం నేను ఎప్పుడు ఎప్పుడు సార్. ఒక డౌట్, ఈ బజార్ రౌడీ మూవీలో కానీ లేదంటే ఏ మూవీస్ లో అయినా మీరు అనుకున్నట్లుగా కాకుండా మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడమో లేకపోతే మీకు నచ్చని క్యారెక్టర్స్ చేయడమో జరిగిందా? నాకు ఒకటి డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడానికి నేను ఏమన్నా పెద్ద హీరోనా? నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ లాగా ఆస్తిని దొబ్బేసే వచ్చే మేము మా మేము చూడటానికి మటుకు మంచి కుర్తా పైజమాలు, ఆయనేమో ఒక ప్యాటర్న్ షేర్ చేయగలరు టక్కు సూట్ కత్తి మహేష్ ఒక టీషర్టు యాజ్ ఇట్ ఈజ్ ఆయన కాస్ట్యూమ్ దాకా అలాగా ఉన్నమాట. నచ్చని క్యారెక్టర్లు అంటే ఉండవండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే బాహుబలి యాక్టర్ మీరంటే చేసాము, తర్వాత ఎందుకు సినిమాలో లేదు. అది ఎక్కడక్కడ ఉండవు లాంగ్ షాట్లు. అక్కడ అంత పెద్ద బ్రహ్మాండమైన తెలుగు చరిత్రను తిరగరాసినటువంటి సినిమాలో మనం నటించామా లేదా అంతే మ్యాటర్ అంటారా? అంతే చేసాం, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ప్లస్ బాహుబలి ఏం వచ్చిందంటే ఇంత ఇచ్చింది చాలు. కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్, కొన్ని జేబ్ సాటిస్ఫాక్షన్. ఇష్టం ఇష్టం లేకుండా యాక్ట్ చేసే యాక్టర్ నేనైతే దూరం చూడలేదండి. ప్రతి దాన్ని ఇష్టపడే ప్రేమిస్తాడు. ప్లస్ ఏంటంటే ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు ఉంటాయి, ఎవరినో ప్రేమించి ఉంటారు, ఇష్టం లేకుండా కాపురం భర్త చేస్తుంటారు. అది సినిమాకి ఇష్టం లేకపోయినా కోడేటర్లు ఊరుకోరండి. ఏమయ్యా ఎక్స్ప్రెషన్ ఏంటి, సరే డైలాగ్ రాసి వెళ్ళు అని అంటారు. అది ఎవడో ఏదంటే డబ్బులు పెట్టుకున్న సినిమా రంగం ఉండేది. డబ్బులు అలా గాల్లో వేస్తున్నారు అలాగా. అవి మరి తిరిగి రావాలి కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అలాగ ఉండి మనం ఇంకా సార్ ఒక డైలాగ్ రాయండి సార్, ఒక డైలాగ్ రాయండి సార్ అలా కొంచెం మేకప్ వేయండి అలా అనుకుని అలా అనుకుని వచ్చిన వాళ్ళం అందరం. నాకు అన్నీ తెలుసు అని అంటే ముందు ఇమీడియట్గా పంపించేస్తారు. నేను చెప్పే పెట్టించాను మీలో ఎవరు కొట్టేసాడు సినిమాలో.
జూనియర్స్ లో పరిగెట్టుకు వస్తుంటా మిలిటరీ గేటప్పుడు పరిగెట్టు వస్తుంటే సార్ సార్ ప్రసాద్ గారు ఒక డైలాగ్ పెట్టండి, బ్యాక్గ్రౌండ్ లో నిన్ను వాడటమే చాలా ఎక్కువయ్యా, ఎల్లెళ్ళు డైలాగ్ అంటున్నాడు, ఏం తీసేవే అంటున్నారు అనమాట, పోస్తారా పడిపోతాను అలాగా. అమ్మా మనకి ఏది ఇస్తే అది చేయాలండి.